ఆ గ్రామ జనాభా నాలుగు వందలు అందులో వంద మందికి పైగా డెంగీ విష జ్వరాలతో బాధపడుతున్నారు ప్రస్తుతం కొందరు కోలుకుంటుండగా మరికొంతమంది ఇప్పటికీ ప్రైవేటు దవాఖానాల్లో లక్షలు గుమ్మరిస్తున్నారు చికిత్స కోసం గ్రామస్తులు ఇప్పటికే కోటి వరకు ఖర్చు చేశారు నల్గొండ జిల్లా తిప్పలమ్మగూడెంలో విష జ్వరాల విజృంభణపై కథనం నల్గొండ జిల్లా తప్పర్తి మండలం తిప్పలమ్మగూడెంలో కొంతకాలంగా ప్రతి ఇంట్లో ఒకరు జ్వరాలతో బాధపడుతున్నారు వారంతా నల్గొండకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు మామూలు జ్వరమని సమీపంలోని మిరియాలగూడ నల్గొండలోని ఆస్పత్రులకు వెళ్తే వైద్యులు డెంగీగా నిర్ధరించారని బాధితులు చెబుతున్నారు చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే వేలకు వేలు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని కుటుంబాల్లో ఇంటిల్లిపాదికి జ్వరం సోకడంతో లక్షకు పైగా ఖర్చు చేసి ఆర్థికంగా చతికిల పడ్డారు మా సార్కి వచ్చింది జ్వరం మా ఇంట్లో ఆయనకు తగ్గిన తర్వాత నాకు తగ్గ నాకు జ్వరం వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత నేను డిశ్చార్జ్ అయి ఇంటికి రాగానే మళ్ళీ మా అమ్మాయికి తగ్గినాయి లక్ష ముప్పై అయినాయి మొత్తం లక్ష నర లక్ష లక్ష నర దాకా అయినాయి మొత్తం ఇక హాస్పిటల్లో పోతున్నాం కరిచి బాగా డెంగ్యూ జ్వరం వచ్చింది పది రోజులు అసలు తక్కువ కావట్లేదు ఎన్ని దాఖలు తిరిగినా తక్కువ కావట్లేదు ఏం తిరుగుద్ది కావట్లేదు బాగా జ్వరం నిద్ర లేదు వాంతింగ్లు గ్రామంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం ప్రజా ప్రతినిధులు అధికారులు పారిశుధ్య నిర్వహణను పట్టించుకోకపోవడంతో విషజ్వరాలు సోకుతున్నాయని వైద్యుల ప్రాథమిక విచారణలో తేలింది గతంలో ఇదే పంచాయతీ ఆవాసమైన నూకలవారి గూడెంలోనూ పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదైన గ్రామ పంచాయతీ సిబ్బంది వైద్య బృందం పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అయితే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వారిదేనని సర్పంచ్ చెబుతున్నారు మా కాలనీలో అందరికీ డెంగ్యూ పాజిటివ్ జ్వరాలు వచ్చినాయి ఇంటింటికి ఒకరికి అందరికీ వచ్చినాయి ఫస్ట్ ఒక ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళెమ్మటర్పంచ్ సర్పంచ్కి ఫోన్ చేసి డెంగ్యూ పాజిటివ్ వస్తున్నాయి మా బజార్లకి మోరీలు తీపియండి దోమలకి మందు కొట్టి అండి అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిర్రు ఇచ్చినప్పటికీ వా సర్పంచ్ వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు ఇప్పుడు మా బాబుకి త్రీ డేస్ నుంచి వచ్చింది ఇక్కడ ఇంజక్షన్స్ వేస్తే తగ్గలేదు నల్గొండ ప్రైవేట్ హాస్పిటల్ డెంగ్యూ పాజిటివ్ మొత్తం ప్లేట్లెస్ పడిపోయి బాబు వీక్ అయిపోయిండు త్రీ డేస్కి ట్వంటీ త్రీ థౌజండ్ అయినాయి ఇప్పుడు దాని పరిస్థితి ఏంది సర్పంచ్ ఉండనుకోవాలన్నా లేదనుకోవాలన్నా ఊరు నీళ్ళు మొత్తం తీసుకొచ్చి తీసుకొచ్చిపోయితే నిన్న మొన్న వచ్చి మొన్న వచ్చే జమా చల్లిపోయారు పోయారు ఎప్పటికప్పుడు కూడా మేము గ్రామ పంచాయతీ వైపు నుంచి కూడా పారిశుద్ధ్యం విషయంలో కూడా ఎప్పటికప్పుడు మోరీలు తీయడం ఆ రకంగా దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నాం చిన్న చిన్న మడుగులు ఉంటే కూడా వాటిని కూడా క్లీన్ చేయించి మరి బ్లీచింగ్ చల్లడం అదేవిధంగా ఫాగ్ మిషన్ తోటి మరి దాని ద్వారా కూడా ఫాగింగ్ కూడా చేయించడం అనేది జరుగుతుంది ఇంటి పరిసరాలను అయితే శుభ్రపరచలేము గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు మినిమము వాళ్ళు కవర్లు కానీ వాళ్ళ ఇంటి పరిసరాలు కానీ నీటి నిల్వలు ఏమైనా ఉంటే పారబోసుకోవడం కానీ అలాంటివన్నీ కూడా వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఐదు రోజుల క్రితం వైద్య బృందం గ్రామంలో శిబిరం నిర్వహించి అన్ని ఇళ్లను పరిశీలించగా ఇరవై డెంగీ కేసులు యాక్టివ్గా ఉన్నట్లు తేలింది కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల నుంచి ఎక్కువ డబ్బు గుంజేందుకు జ్వరాలను డెంగీగా చిత్రీకరిస్తున్నారని మండల వైద్యాధికారులు తెలిపారు త్వరలోనే మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించి జ్వరాలను నియంత్రిస్తామని చెబుతున్నారు శుక్రవారం రోజు కంప్లీట్ గా ఒక ఫైవ్ టీమ్స్ వేసి మొత్తం వన్ ట్వంటీ హౌసెస్ ఉన్నాయి వన్ ట్వంటీ హౌసెస్ కూడా సర్వే చేయించడం జరిగింది ట్వంటీ మెంబర్స్ కి ఫీవర్ లక్షణాలు అనేవి మనకు కనపడ్డాయి ఎయిట్ మెంబర్స్ కి ట్రీట్మెంట్ కూడా జరిగిపోయింది ఉన్న వాళ్ళకు కూడా యాక్చువల్లీ అక్కడ పరిసరాలు కొంచెం శుభ్రంగా లేవు ఇంట్లో కూడా వాళ్ళు అంటే ంపులలో కొంచెం ఓపెన్ గా ఉంచుకోవడము నీటి నిల్వలు అనేది ఎక్కువ కొంచెం ఉన్నది సో దానికి కూడా ఆశా వర్కర్తో కంపల్సరీ అన్ని కూడా క్లీన్ చేయించడం జరిగింది మలేరియా టీం కూడా డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ గారు అండ్ అంతా లార్వా అవన్నీ కూడా స్ప్రేయింగ్ పైరత్రం అబేట్ అవన్నీ కూడా స్ప్రేయింగ్ చేయించడం జరిగింది త్రీ డేస్ నుంచి మేము సర్వే చేస్తున్నాము ఒక సిక్స్ కేసెస్ ఫివర్ కేసెస్ ఇంకా ఉన్నాయి మిగతా అన్ని కూడా అందరికీ తగ్గిపోయింది ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజలు పరుగులు పెట్టొద్దని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే డెంగ్యూ సోకితే నిర్ధరించి చికిత్స అందిస్తారని వైద్యులు సూచిస్తారు